Hi friends, welcome to Anu Home Food. Today's special badam kulfi andi. Badam kulfi kavalsina ingredients ento chuddamo. 1/2 liter paalu ante 1/2 liter ante glass lekkam teeskondi. Mee kolthane sarigga telustadi. Badam, panchadara, corn flour, kunkum puvu, vanilla essence teeskondi. First oka ginni teeskuni andulo aa paalu add cheyandi. Add chesin tarvata మనం దాన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి. అడుగు పట్టకుండా మనం కలుపుతూ ఉంటే చుట్టుపక్కల కూడా కొంచెం అలా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దాన్ని తీసుకుంటా మనం కలపాలండి. అప్పుడు అందులోని చిటికిడి కుంకుమ పువ్వు యాడ్ చేద్దామండి. మరి ఎక్కువ ఏం అవసరం లేదు, మనం కలర్ కోసం అరోమా కోసం అంతేనండి. కుంకుమ పువ్వు లేని వాళ్ళు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత అప్పుడు ఆ పాలు మరుగుతూ ఉన్నాయి కదండి, అప్పుడు మనం అలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు అందులో దానికి కావాల్సిన చక్కెరని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం 1/2 లీటర్ పాలు తీసుకుంటే ఒక 4 స్పూన్స్ చక్కెర యాడ్ చేస్తామండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టిస్తే పాలు కలర్ చేంజ్ అయిపోతుందండి. మనం దాన్ని చూసుకుంటూ కలపాలి. స్మెల్ కూడా బాగా ఉండదండి. దాన్ని బట్టి కూడా మనం కలుపుతూ ఉండాలండి. అదే చుట్టూ ఉన్న దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు అందులోకి బాదం యాడ్ చేద్దామండి. బాదం అంత ఇంత అని ఏం లేదు, మనం ఎంత యాడ్ చేసుకోవాలంటే అంత. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేశానండి. అప్పుడు మళ్ళీ కలిపిన తర్వాత అలా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత అందులోకి కార్న్ ఫ్లోర్ని వాటర్లో వేసుకుని మనం ఉండలు లేకుండా కలుపుకుని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకుంటే 2 స్పూన్స్ వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అది మనం డైరెక్ట్గా పాలలో యాడ్ చేస్తే ఉండగట్టేస్తుంది, మనం కలుపుకోవడానికి కూడా కుదరదు. మనం ఇలాగే ఫస్ట్ లిక్విడ్లా చేసుకుంటే దానిలో యాడ్ చేసుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది. అలాగే ఉండలు లేకుండా నీట్గా మంచిగా కలుపుకుంటే అప్పుడు యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు పాలు కలుపుతానే కార్న్ ఫ్లోర్ యాడ్ చేయండి. ఎందుకంటే మనం కలుపుతే యాడ్ చేసామంటే అది కూడా స్ప్రెడ్ అవి ఉండలు లేకుండా ఉంటుంది. కలిపిన తర్వాత మనం అది కంటకుండా ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మాడిపోతుంది. మాడిపోతే మనకి ఇంత మంచి కలర్ రాదు. చూడండి కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ పూర్తిగా చల్లారిన తర్వాత వెనిలా ఎసెన్స్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ యాడ్ చేసుకుంటే మనకి విరిగిపోయినట్టు అయిపోతుంది కుల్ఫీ. అప్పుడు కొంచెం వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కుల్ఫీ మౌలు ఉంటుంది కదా, దానిలో స్పూన్తోని కుల్ఫీ మౌలు ఫుల్గా యాడ్ చేయొద్దండి. మనం కొంచెం గ్యాప్ ఉంచి యాడ్ చేసుకుంటే మనకి ఇవి పెట్టుకోవడానికి కూడా కుదురుతుంది. క్యాప్స్ అన్నీ క్లోజ్ చేసుకుని టైట్గాని, క్యాప్స్ అవైలబుల్గా లేని వాళ్ళు సర్వర్ ఫాయిల్ ఉంటుంది ఆ పేపర్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత 8 అవర్స్ తర్వాత కుల్ఫీ రెడీ అయ్యిందండి. చూడండి ఎంత మంచిగా నీట్గా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.